పక్షికి గూడుంది, చీమకు పుట్టుంది. చిత్రంగా మనిషికి ఉండటానికి ఇల్లు లేదు. సొంత ఇల్లు లేని కోట్లాది మంది ప్రజలు ఈ భూమిపై ఉన్నారు. ఇంటి అద్దెలు కట్టలేక చితికిపోతున్నారు. ఇప్పటికీ చెట్ల కింద రోడ్లపై ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి. అలాంటి వారి కోసం మనసున్న దంపతులు మేమున్నామంటూ ముందుకొచ్చారు. ఒకరు దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడారు. శత్రువులు దేశంలోకి చొరబడకుండా పహారా కాశారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన ప్రజాసేవ చేయాలని తపించారు. దైవ చింతనలో శేష జీవితం గడిపేద్దామని భావించలేదు. కష్టాల్లో ఉన్నవారికి తన చేతనైన సహాయం చేయాలని సంకల్పించారు. ఆయన సహచర్మదారిని కూడా ముందుకొచ్చింది. ఆమె టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇద్దరూ అనుకున్నదే తడవుగా పేదలకు ఇల్లు కట్టించాలని నిర్ణయించుకున్నారు. కేరళలోని త్రిస్సూర్కు చెందిన 80 ఏళ్ల వృద్ధ దంపతులు కొరట్టి వర్గీస్, అతని భార్య ఫిలోమిన తమ భూమిలోనే పేదలకు గూడు కట్టిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఇల్లు కట్టించేందుకు వారు విరాళాల జోలికి వెళ్ళలేదు. తాము కూడబెట్టిన డబ్బుతోనే ఇల్లు నిర్మిస్తున్నారు. రిటైర్ అయ్యాక వీరు కలప వ్యాపారం చేశారు. సంపాదించిన డబ్బును ఇలా పేదలకు వినియోగిస్తున్నారు. 5 పేద కుటుంబాలకు ప్రస్తుతం ఇళ్లను నిర్మిస్తున్నారు. వాటితో పాటే ఒక వృద్ధాశ్రమాన్ని కూడా నిర్మించాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా వర్గీస్ మాట్లాడుతూ, తాను బాల్యంలో పేదరికాన్ని చాలా దగ్గరగా చూశానని, డబ్బులు లేక పెద్ద చదువులు చదువుకోలేకపోయానని చెప్పారు. 22 ఏళ్ల వయసులో సైన్యంలో చేరి 15 ఏళ్ల పాటు దేశసేవ చేశానని తెలిపారు. ఇంత మంచి మనసున్న వీరికి మనసారా అభివందనం, పాదాభివందనం.